ఓ మహిళ మృతి చెందింది. విజయవాడ విద్యాధరపురం ఆర్టీసీ డిపో ఆసుపత్రి వద్ద మృతురాలి బంధువుల రోదనతో మార్మోగింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మృతి చెందిన బంధువులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులకు నచ్చచెప్పి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆర్టీసీ స్టేస్ హాస్పిటల్ కాదండి, రోజు టెస్టులు చేస్తానన్నారు, మరి ఏం చేసిందండి? ఇవాళ తెల్లారుజామున అమ్మాయి చనిపోయింది. సరేనా వైఫ్, ఇదంతా కేవలం ఏళ్ళు లేని లక్ష్యమే. ఇప్పుడు పది మందిని చెప్పారండి, పది మందిని చెప్పారండి. వీళ్ళు అదే ఇప్పుడు ఎంతమంది ఎంతమంది పని అయిపోతారండి హాస్పిటల్ లో? చేత కానప్పుడు మూసుకు తెంగాలి. చిన్నపిల్లండి, చిన్నపిల్లనే పిల్లలు. ఒక పిల్లడు వచ్చేసి ఏమీ లేదు అని ఐదు రోజులు హాస్పిటల్ డాక్టర్ నిర్లక్ష్యమే. ఎందుకండి ఇంత చేత కానప్పుడు తీసుకోవటం? హాస్పిటల్ మూసిపోతే అదొక్కటి సార్. మామూలుగా ఇది మందలకే వీళ్ళ స్టాఫ్ కి తెలుసా? ఇది హాస్పిటల్ అందరికీ తెలుసు. వచ్చేసరికి చెక్ కావాలని చేస్తామా? అసలు బయట తీసుకొచ్చి కుమ్మితే.